నీకు భయంకరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది ఆ రామారావు కుటుంబం కాదన్నయ్యా, వదినే. వదిన నేను ఇలా చులకం చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంకా లోకువైపోయావన్నయ్యా. నువ్వింకా ఇలాంటి అవమానాల్ని ఎన్ని చూడాల్సి వస్తుందో ఏమిటో. నేను పడే చివరి అవమానం ఇదే అవుతుంది. ఎంతకాలం నేను పడ్డ అవమానాలన్నిటికీ ఈ నాగేశ్వరరావు చెప్పే సమాధానం ఎలా ఉంటుందో అందరికీ అర్థం ఎలా చేస్తాను. చిచ్చి, ఇల్లే నరకం. ముందు ఈ మొగుడు పెళ్ళల్ని విడగొడితే మనం ఈ ఆస్తిని హాయిగా అనుభవించవచ్చు. అమ్మ పూజ, నందిని కొంచెం అర్థమయ్యేలా చెప్పు. కోపం తెచ్చుకోకుండా ఈ ఇంటి పద్ధతుల్ని అర్థం చేసుకోమని కొంచెం నేర్పుగా చెప్పమ్మా. అలాగే బాబాయ్. నందు, నందు, ఏంటిది? ప్రతి చిన్న విషయానికి ఇలా ఆవేశపడద్దు అంటే అర్థం చేసుకోవేంటి? ఏంటి ఇది, చిన్న విషయమా? అడిగడిగినా మా డాడీని అవమానించడం చిన్న విషయమా? నందు, నోరు మూసుకుని లోపలికి పద. నువ్వు వస్తున్నావా లేదా అది మాత్రమే చెప్పు. నందిని గారు, ఉన్న దాంట్లోనే ఆనందంగా బ్రతకడం మాకు ఇష్టం. బయట నుంచి వచ్చే వస్తువుల్ని తీసుకోవడం మాకు అస్సలు నచ్చదండి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలే కానీ ఇలా ఆవేశపడడం ఏమైనా ధర్మమా చెప్పండి. అయ్యో అమ్మ కొడుకు గారు, మీరు కూడా మీ అమ్మగారిలాగే నీతి వాక్యాలు చెప్తున్నారా? ఇంకా ఆపండి. ఇంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఒక్క మాట అడుగుతాను, ఒకే ఒక్క మాట అడుగుతాను. నువ్వు సూటిగా సమాధానం చెప్పు. నువ్వంటే మీ అమ్మకు ప్రాణం కదా. ఏ, ఈవిడకు మాత్రమే ప్రేమ ఉంటుందా? మిగతా తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ ఉంటుందా? అల్లారు ముద్దుగా పెరిగిన నేను ఇక్కడ బాధపడుతుంటే మా డాడీకి బాధగా ఉండదా? మరి కూతురు కోసం తండ్రి వస్తువుల్ని పంపించటంలో తప్పే ఉంది? ఆయన ప్రేమని అర్థం చేసుకోకుండా అవమానించి పంపిస్తారా? చూడమ్మా, మీ నాన్న పంపించడంలో తప్పులేదు. ఒక మాట, మమ్మల్ని అడగకపోవడం పద్ధతి కాదు. అలా లెటర్ రాసి పంపించడం చాలా పెద్ద తప్పు. దాని ద్వారా మమ్మల్ని చాలా చీప్గా చూసినట్లెక్క. ఓకే, మా డాడీకి మీలాగా పద్ధతులు తెలియవు, కాసేపు అనుకుందాం ఓకే. కానీ మీకు అన్ని విషయాలు బాగా తెలుసు కదా. మరప్పుడు పోనీలే కూతురు కోసం ప్రేమగా పంపించాళ్లే అని మీరెందుకు సర్దుకుపోలేదు? అసలు మీకు విషయం చెప్పనా, ఒకవేళ మా డాడీ ఆ లెటర్ పంపించకపోయినా సరే మీరు వాటన్నింటినీ తిరిగి పంపించేసేవాళ్ళు. ఎందుకో తెలుసా, మా డాడీని హర్ట్ చేయడానికి ఎలాంటి ఛాన్స్ వస్తుందా అని మీరందరూ ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి.